బైబిల్ గాదా దేవుడు చీకటిలో నుండి జీవాన్ని కలిగించి మన అందమైన లోకాన్ని సృష్టించి దానిలోని జీవులను ఆశీర్వదించడంతో మొదలవుతుంది. ఆగాగు, ఆశీర్వదించడం అనేది ఒక విచిత్రమైన మత సంబంధమైన మాట. అవును, ప్రజలు భోజనం సమయంలో ఎవరైనా తుమ్మినప్పుడు సైతం ఒక ఆశీర్వాదాన్ని పలుకుతారు. మామూలుగా నా జీవితంలో అంతా సవ్యంగా జరుగుతుంది అని చెప్పడం. అయితే బైబిల్లో మాత్రం ఆశీర్వాదం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. బైబిల్లోని మొదటి దీవెన దేవుడు జంతువులను చేసినప్పుడు ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి మీద విస్తరించునుగాక అని పలికాడు. అంటే మనం ఫలించి అభివృద్ధి పొందడమే దేవుని దీవెనన్నమాట. అవును, దేవుడు తన జీవాన్ని ఇతరులతో పంచుకొని వారిలో సామర్థ్యాన్ని కలిగించడం, తరువాత దేవుడు జంతువుల్లాగా కాకుండా మానవులకు ఒక ప్రత్యేకమైన దీవెనను అనుగ్రహించాడు. నూతన జీవాన్ని ఉత్పత్తి చేయగలిగే దేవుని సృష్టిగా మాత్రమే కాక దేవుని పక్షంగా ఈ ఫలించే లోకాన్ని ఆయనకు ప్రతినిధులుగా ఏలుబడి చేయడం. అంటే ఈ సృష్టి అంతటికీ ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని కాపాడడం మనకు ఇచ్చిన దీవెనలో ఒక భాగమన్నమాట. ఆయన సమృద్ధిలో నమ్మకముంచి దేవుని స్వంత నిత్యజీవం అనే ఆశీర్వాద వృక్షఫలాన్ని భుజిస్తూ ఈ లోకాన్ని పాలించడం. అక్కడ మరొక వృక్షం కూడా ఉంది. అవును, అది మనం ఆ సమృద్ధిని, జీవాన్ని మన స్వంత షరతులతో, మన స్వంత జ్ఞానంతో సంపాదించుకోవాలి అనే కోరికకు ప్రతినిధిగా ఉంది. మానవులు తమని ఆ వేరొక వృక్షఫలాన్ని తినేలా కుత్సితంగా ప్రోత్సహించిన ఒక మోసకరమైన జీవిని కలుసుకున్నారు. దానితో ఆ వృక్షం దీవెనకు బదులు శాపాన్ని తీసుకువచ్చింది. శాపం అంటే నీ ఉద్దేశం ఒక తంత్రం లాంటిదా? బైబిల్లో శాపం అంటే మనం మన స్వంత విధానంలో దీవెనను లాక్కోవాలని చూసినప్పుడు దేవుడు దాని పరిణామాలను ఆయా ప్రజలపైకి రానియడం. సమృద్ధికి, జీవానికి బదులు మనం లేమితో, ఒంటరితనంతో, మరణంతో మిగిలిపోతాం కాబట్టి అది శాపం. కాబట్టి దేవుడు ఈ నేలని శపించాడు. అది ఫలించకుండా కరువు వస్తుంది. ఈ లోకాన్ని పాలించడం కాకుండా వారు చనిపోయేటంత వరకు ఈ నేలపై కష్టపడి పనిచేయాలి. అయ్యో! అయితే దేవుడు మానవులను మోసం చేసిన ఆ జీవిని కూడా శపించాడు. ఒకనాడు ఒక మానవుడు వచ్చి దానిని ఓడిస్తాడు. ఆ మానవుడు లేమితో సతమతం అవుతూ పురుషులు, స్త్రీలు, కుటుంబాలు, జాతులు హింసాత్మకమైన పోరాటాల్లో నిండి ఉన్న ఈ లోకంలో జన్మిస్తాడు. దేవుని ఆశీర్వాదాన్ని శాపం ఆవరించింది కదా, మరి మనం ఎలా ఫలిస్తాం? అంతకంటే దేవునితో కలిసి ఎలా పాలిస్తాం? సరిగ్గా ఇక్కడే బైబిల్ గాదా ఒక మలుపు తిరుగుతుంది. అబ్రహాము, శారా అనే దంపతుల్ని దేవుడు ఎన్నుకొని వారు ఒక పెద్ద జనాంగం అవుతారు అన్నాడు. ఫలించి అభివృద్ధి చెందండి. ఇంకా ఉంది. అబ్రహాము అతని సంతానం మీద తన దీవెన విస్తృతమైందని, ఎందుకంటే వారి ద్వారా తన దీవెన సమస్త జాతులకు విస్తరిస్తుందని దేవుడు చెప్పాడు. ఆగండి, దేవుని ప్రణాళిక ఆ శాపాన్ని వెనక్కి తిప్పి ఈ ఒక్క కుటుంబం ద్వారా ఆశీర్వాదాన్ని పునరుద్ధరించడం అన్నమాట. అవును, ఈ కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడింది. వారెన్ని ప్రమాదాలు, లేమిగుండా ప్రయాణించినా చివరికి ఇస్రాయేలు అనే ఒక గొప్ప జనాంగంగా మారారు. దేవుడు వారిని ఒక పర్వతం దగ్గరకు పిలిచి వారిని తన ప్రతినిధులుగా ఉండమన్నాడు. సమస్త ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు ఇస్రాయేలును దీవించాడు. వాళ్ళు చేయవలసిందల్లా దేవుని జ్ఞానంపై నమ్మకముంచి దానిననుసరించి జీవించడమే. ఇది జీవం, మరణం మధ్య, ఆశీర్వాదం, శాపం మధ్య ఒక ఎంపిక అని వారికి చెప్పబడింది. ఇంకా ముందుకు చదవండి. ఇస్రాయేలీయులు నిజానికి దేవుని ఆశీర్వాదాన్ని ఎన్నటికీ విశ్వసించలేదు. వారి చరిత్ర అంతా మోసం, అధికారం కోసం ఆక్రమణలతో నిండి ఉంది. అంతిమంగా అది వారి పరవాసానికి, అన్యదేశాల్లో దాస్యానికి దారితీసింది. అయితే దీనంతటి మధ్య జీవించిన ఇస్రాయేలు ప్రవక్తలు దేవుడు అబ్రహాముకిచ్చిన వాగ్దానాన్ని పూర్తిగా నమ్మారు. వారంతా భవిష్యత్తులో ఇస్రాయేలు నుండి రాబోయే విమోచకుడు దేవుని ఆశీర్వాదాన్ని పునరుద్ధరించి ఇస్రాయేలుపై, సమస్త జాతులపై ఉన్న శాపాన్ని తీసివేస్తాడని ప్రవచించారు. మనం యేసు జీవించిన కాలపు గాథను చూస్తే ఇస్రాయేలు ఇప్పటికీ ఆ శాపం కింద ఉంది. వారు రోమా సామ్రాజ్యపు బానిసత్వం కింద ఉన్నారు. అయితే యేసు మాత్రం దేవుని ఆశీర్వాదంలో నమ్మకముంచాడు. అది తన ద్వారా ఒక కొత్త విధానంలో రాబోతున్నదని ఆయన ప్రకటించాడు. దేవుని సమృద్ధిలో నమ్మకముంచి దానిని ఉదారంగా ఇతరులతో పంచుకోమని ఆయన తన శిష్యులను కోరాడు. తమను శపించేవారిని దీవించమని ఆయన వారికి బోధించాడు. ప్రజలకు శారీరక స్వస్థత కలిగించడం ద్వారా తన ప్రజల మీద ఉన్న శాపాన్ని యేసు తీసివేస్తాడు. దేవుని దీవెన విడుదల చేయబడుతూ ఉంది. ఆనాటి ఇస్రాయేలు నాయకులను యేసు ఎదుర్కోవలసి వచ్చింది.
ఇస్రాయేలును ఆశీర్వదించడం ద్వారా వారిని సమస్త జాతులకు దీవెనకరంగా చేస్తాడనే దేవుని ప్రణాళికను వారు అడ్డుకుంటున్నారని ఆయన ఆక్షేపించాడు. ఆ నాయకులు ఆయన్ని చంపాలనే ఉద్దేశంతో ఆయన్ని బంధించారు. అయితే ఇస్రాయేలు సమస్త మానవాళి మోయవలసిన శాపాన్ని భరించడానికి ఎన్నుకొనబడిన ఇస్రాయేలీయుడిని తానేనని ఆయన నమ్మాడు. ఆ శాపం తనపై మోపబడడానికి ఆయన అంగీకరించాడు. శాపం కింద ఉన్న మనిషిగా యేసు అవమానకరమైన మరణానికి గురయ్యాడు. ఏ విధంగా దేవుడు ప్రారంభంలో చీకటి నుండి జీవాన్ని దీవెనను వెలికి తెచ్చాడో అదేవిధంగా ఇప్పుడు యేసు ద్వారా ఆయనను మృతులలో నుండి లేపడం ద్వారా దేవుడు మరణాన్ని తీసివేశాడు. దేవుని జీవం అనే ఆశీర్వాదం తిరిగి నెలకొనడం కోసం శాపం అంతం చేయబడింది. తన పునరుద్ధానం తర్వాత యేసు తన శిష్యుల్ని ఆశీర్వదించాడు. వారు దేవుని దీవెనలో నమ్మకముంచి దానిని ఇతరులతో పంచుకోవడం నేర్చుకుంటుండగా తన సన్నిధి వారితో ఉంటుందని ఆయన చెప్పాడు. ఈ లోకంలో మరణం, శాపం ఇంకా ఏలుబడి చేస్తూ ఉండగానే యేసు శిష్యులు దేవుని ఆశీర్వాదం యొక్క శక్తి దానికంటే మరింత ప్రభావం చూపుతుందని నమ్మారు. అంటే మనకు సరిపడినంత లేకపోయినా మనం అత్యంత ఔదార్యంతో జీవించగలమని అర్థం. చివరిగా ఇది ఈ లోకంలోని ప్రతి జాతి దేవుని సమృద్ధి అనే బహుమానాలను అనుభవిస్తుందనే అంతిమ పరిణామానికి మనల్ని నడిపించింది. ఎందుకంటే దేవుని నూతన లోకం జీవాన్నిచ్చే యేసు శక్తిచేత కాపాడబడుతూ ఉంటుంది.